नमस्ते अंडी, नेन डॉक्टर अनुषा, पीडियाट्रिशियन, चाइल्ड स्पेशलिस्ट नी. आई एम वर्किंग एट सनराइज चिल्ड्रन्स हॉस्पिटल मंडपेट ईस्ट गोदावरी एंड आल्सो विजिटिंग कंसल्टेंट एट चाणक्य नर्सिंग होम रायवरम. फीडिंग बॉटल तो मनम फीड चेयोचा बेबीस नी? ఆవు పాలు గేదె పాలు బేబీస్కి పెట్టొచ్చా అని, లేకపోతే ఆవు పాలు బెటరా గేదె పాలు బెటరా, లేకపోతే మన ఫార్ములా ఫీడ్స్ బెటరా, అసలు ఏం పట్టించాలి అని రొటీన్గా చాలామందికి చాలా కన్ఫ్యూజన్ అండ్ చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ ఏం పెట్టాలి బేబీస్కి, ఏది ఇంపార్టెంట్, అవన్నీ ఫస్ట్ చూసుకుందాం. మదర్ మిల్క్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి. అది ఎందుకు అంటే మదర్ మిల్క్ అనేది మనం పిల్లలకి మనం ఇచ్చే వరం. అది అది జీవితాంతం కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది మదర్ మిల్క్ అనేది. ఎందుకు, మదర్ మిల్క్ తాగిన పిల్లలకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, డయేరియా, ఇయర్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా తక్కువగా గురవుతూ ఉంటారు. అలాగే మదర్ మిల్క్ తీసుకున్న పిల్లల్లో ఎలర్జిక్ డిజీజెస్, ఎలర్జీలు కూడా తక్కువ ఉంటాయి. మదర్ మిల్క్లో డిహెచ్ఏ అని ఉంటుంది, ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. సో మదర్ మిల్క్ తాగిన పిల్లలు వాళ్ళ ఐక్యూ లెవెల్స్ మిగిలిన పిల్లలతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మదర్ మిల్క్ వల్ల కొన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్, అంటే మనం డయాబెటీస్, మన హైపర్ టెన్షన్, బీపీ, ఒబేసిటీ ఇలాంటివి కూడా తల్లిపాలు తాగిన పిల్లల్లో వాళ్ళ ఫ్యూచర్లో ఆ లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా వచ్చే రిస్క్ తక్కువ ఉంటుందన్నమాట తల్లిపాలు ఇస్తే పిల్లలకి. అందులోని మొదటి 3 రోజుల్లో వచ్చే పాలని మురిపాలు అంటాము, కొలెస్ట్రమ్ అంటామన్నమాట. ఇందులో ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ పాలు ఇవ్వడం వల్ల పిల్లలకి రోగ నిరోధక శక్తి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఒక ఉమెన్ బాడీలో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల మదర్లో ఈ చేంజెస్ అన్నిటినీ రివర్ట్ అయ్యి నార్మల్గా అవ్వడానికి, ఆ అడాప్టేషన్కి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల మదర్స్లో కొన్ని రకమైన క్యాన్సర్స్ కూడా తక్కువగా చూస్తూ ఉంటామన్నమాట. సో మదర్ మిల్క్ అనేది మనం పిల్లలకి ఇచ్చే ఒక వరము, అది జీవితాంతము వాళ్ళకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మదర్కి పాలు రావట్లేదు, తల్లిపాలు సరిపోవట్లేదు, లేకపోతే అసలు రావట్లేదు, ఏం చేయాలి? ఫస్ట్ తల్లికి మనం ఫస్ట్ ఫుడ్, నార్మల్గా ఏం చేస్తారు ప్రెగ్నెన్సీ టైంలో బాగా ఆహారము, న్యూట్రిషన్ అది బాగా పెడతారు. వన్స్ పాలు డెలివరీ అయిపోయిన తర్వాత పాలు ఇచ్చే టైంలో ఏం చేస్తారంటే పథ్యాలు అని చెప్పి ఏమీ పెట్టకుండా అలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ టైంలో వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ అనేది ఇవ్వాలి. ఈవెన్ ప్రెగ్నెన్సీ కన్నా పాలిచ్చే తల్లులకి ఇంకా ఎక్కువ ఫుడ్ ఇవ్వాలన్నమాట. అంటే మామూలుగా మనం రొటీన్గా ఇంట్లో తినేదే నార్మల్ ఫుడ్, నార్మల్ ఫుడ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఏదో డిసీజ్ అయితే కాదు, అది నార్మల్ ఫినామినన్. సో దాన్ని నార్మల్గా చూద్దాము, ఏదో డిసీజ్ లాగా చూసి దానికి పథ్యాలు చేయడము అలాంటివి చేయకూడదు. సో మదర్కి మంచి న్యూట్రిషన్, మంచి డైట్, అన్ని ఫ్రూట్స్, అన్ని కాయగూరలు అన్నీ పెట్టచ్చు. అలాగే తను వాటర్ ఎక్కువ తీసుకోవాలి, అట్లీస్ట్ 3-4 లీటర్స్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. మదర్ డీహైడ్రేట్ అయినా కూడా మిల్క్ సెక్రీషన్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మదర్కి పాలు పడడానికి మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అంటే ఆకుకూరలు, మెంతులు ఇలాంటివన్నీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇంకొకటి, కొన్నిసార్లు మదర్కి ఏదైనా స్ట్రెస్లో ఉన్నా, బాధలో ఉన్నా కూడా, మదర్ ఏమైనా టెన్షన్లో ఉన్నా కూడా పాల్ ప్రొడక్షన్, మిల్క్ ప్రొడక్షన్ అనేది తక్కువ అవ్వచ్చు. సో అవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేసామో అయినా కూడా తల్లిపాలు రావట్లేదండి, ఏం చేయాలి, మేము ఏం పట్టాలి, ఆవు పాలు గేదె పాలు పట్టాలా లేకపోతే డబ్బా పాలా, ఏం పట్టాలి అనేది క్వశ్చన్. సో ఆవు పాలు గేదె పాలు అయితే పిల్లలకి మంచిదైతే కాదు. మన తల్లిపాలకి ఆవు పాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆవు పాలు అనేవి ఆవు దూడ కోసం తయారైనవి, మన బేబీస్ కోసం అయితే కాదు. తల్లిపాలల్లో కన్నా ఆవు పాలల్లో, గేదె పాలల్లో ప్రోటీన్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఆ ప్రోటీన్ క్వాలిటీ కూడా తల్లి పాలల్లో వే ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆవు పాలల్లో కెసిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రోటీన్ క్వాలిటీ క్వాంటిటీని బేబీ యాక్సెప్ట్ చేయలేదు, టాలరేట్ చేయలేదు. సో ఏమవుతుంది, మన పిల్లలకి ఇన్ఫెక్షన్స్ రావడం, బరువు తగ్గిపోవడము,
విరోచనాలు, వాంతులు, సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్రాణం మీదకి కూడా రావచ్చు. సో ఆవు పాలు, గేదె పాలు అనేవి మంచివైతే కాదు చంటి పిల్లల్లో పట్టడం. సో ఇప్పుడు తల్లిపాలు లేవు, ఆవు పాలు, గేదె పాలు పట్టకూడదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? మనకి ఫార్ములా ఫీడ్స్ అనేవి దొరుకుతున్నాయి, ఫార్ములా మిల్క్, ఇన్ఫాంట్ ఫార్ములాస్ అంటూ ఉంటాము. సో ఈ పాలు ఒకవేళ తల్లిపాలు లేని పక్షాన, తల్లిపాలు లేకపోతేనే ఇవి పట్టాలి. సో వీటిల్ని ఎలా పట్టాలి? అవి ఇన్ఫాంట్ ఫార్ములాస్ అన్నిటికీ కూడా వాళ్ళు పర్టికులర్ డైల్యూషన్స్ ఇస్తారు. ఆ పర్టికులర్ డైల్యూషన్లోనే కలపాలి, మనం ఇష్టం వచ్చినట్టు కలపకూడదు. వాళ్ళు చెప్పిన డైల్యూషన్స్ ప్రకారమే కలపాలి. అలాగే ఈ పాలని మనం ఫీడింగ్ బాటిల్తో ఇవ్వాలా, ఎలా ఇవ్వాలి బేబీకి? ఈ పాలని మనం ఉగ్గిన్నె కానీ స్పూన్తో కానీ ఇస్తేనే మంచిది ఎప్పుడు కూడా. ఫీడింగ్ బాటిల్తో ఇవ్వడం అయితే ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకంటే ఫీడింగ్ బాటిల్ నిప్పుల్కి, మదర్ యొక్క బ్రెస్ట్ నిప్పుల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫీడింగ్ బాటిల్ నిప్పుల్లో బేబీ లైట్గా హోల్డ్ చేస్తేనే దారులాగా కారిపోతుంది అన్నమాట. అదే మదర్ దగ్గర బేబీ సక్ చేయాలి అంటే బేబీ మౌత్ వైడ్ ఓపెన్ ఉండాలి, బాగా సక్ చేసి ఆ బ్రెస్ట్ ఫీడింగ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇలా మనం ఫీడింగ్ బాటిల్ అలవాటు చేసేస్తే నిప్పుల్ కన్ఫ్యూషన్ వచ్చేసి మళ్ళీ మదర్ మిల్క్ అసలు ఎప్పటికీ కూడా తాగకపోవచ్చు కూడా. అలాగే మనం ఫీడింగ్ బాటిల్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం బాటిల్స్ని ఎంత క్లీన్ చేసినా, ఎంత స్టెరిలైజ్ చేసినా, ఎంత ఉడకపెట్టినా ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎంత మన జాగ్రత్తలు తీసుకున్నా సరే. సో ఎప్పుడూ కూడా ఫీడింగ్ బాటిల్స్లో పాలు ఇవ్వడం అయితే ఎప్పుడూ మంచిది కాదు. మీకు వీలైతే ఉగ్గిన్నె కానీ స్పూన్తో కానీ ఇవ్వడమే ఎప్పుడూ కూడా మంచిది పిల్లలకి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇవి కూడా డబ్బా పాలు కూడా తల్లిపాలు లేని పక్షానే డబ్బా పాలు పట్టాలి, కానీ తల్లిపాలు ఉన్నప్పుడు మాత్రం తల్లిపాలే పట్టాలి. తల్లిపాలు అనేది ఎప్పటికీ కూడా బేబీస్, మన బేబీస్కి బెస్ట్. సో ఫీడింగ్ బాటిల్స్ అనేది ఓన్లీ ఎమర్జెన్సీ పర్పసెస్కి మాత్రమే యూస్ చేయండి, అంతేగాని రొటీన్గా అయితే యూస్ చేయొద్దు.